చెప్పింది అమ్మ చెప్పింది కాకర్ల సాంబశివరావు అంటే మీ ఆయనే కదా? మరి శారదెవరు? పేపర్లో ఉన్న ఆ బాబెవరు? మీ ఆయనకి వీళ్ళకి సంబంధమేమిటి? వాళ్ళమ్మ విజయవాడలోనే ఉందని మీకు ఖచ్చితంగా తెలుసన్నమాట. అక్కడే ఖచ్చితంగా ఉందని తెలిస్తే ఇప్పటివరకు ఎందుకు ఆగుతాను? ఎప్పుడో లాకొచ్చి నీ ముందు నిజం చెప్పించేవాణిగా. మిమ్మల్ని మీరు బాగా సమర్థించుకుంటున్నారు, మరి ఆ విషయం నా దగ్గర దయాల్సిన అవసరం ఏముంది? నిజమేంటో నీకు తెలియచెప్పాలని ఇప్పటివరకు నా ప్రయత్నాలు చేస్తున్నాను. అర్థం చేసుకుంటే చేసుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకో. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. పెళ్లైన 7వ రోజునే నా భర్తకి వేరొకరితో సంబంధం ఉందని, 7 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని తెలిసి పుట్టింటికి పోకుండా ఇక్కడే ఉన్నది మిమ్మల్ని అర్థం చేసుకోకే. ఇలాంటి టైంలోనే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండడము, బ్యాలెన్స్డ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఒక్క సాక్ష్యం పుట్టించిన వాళ్ళకి 100 సాక్ష్యాలు దొరకవన్న నమ్మకమేంటి? ఇంకా ఏ ఆధారం కావాలి సార్? ఆయన ఫోటోతో వచ్చాడు, ఇష్టాలు అలవాట్లు చెప్తున్నాడు. పేపర్లో ప్రకటించిన దానికి నేను ఆయనేమీ అనడం లేదు, కానీ విజయవాడలో ప్రకటనిచ్చారంటే ఆవిడ అక్కడే ఉంటుందని ఈయనకు తెలుసు. ఈ పేపర్ ప్రకటన చూసి ఆవిడ రాకపోతే నువ్వు పని చేయాల్సి ఉంటుంది. ఏంటది? ఆ కుర్రాడిని తీసుకొని నువ్వే విజయవాడ వెళ్ళు. వాణ్ణి తీసుకుని విజయవాడ వెళ్తాను. అక్కర్లేదు. విజయవాడ నేను వెళ్తాను. అయ్యో నీకెందుకు మానశ్రమ? వాడెడతానంటున్నాడు కదా. మానసికంగా నేనిప్పుడు పడుతున్న శ్రమ కంటే అదేమీ ఎక్కువ కాదు మామయ్య గారు. సరే అయితే నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కర్లేదు, నేనొక్కదాన్నే వెళ్తాను. నేనొస్తే ఏమవుతుంది? ఏమైనా అవ్వచ్చు. ఆవిడ మీకు నిజంగా తెలుసుంటే ఈ కథంతా మారిపోవచ్చు. ఆవిడగాని దొరకకపోతే ఆ పిల్లాడి కథ మారిపోవచ్చు. అంటే నా మీద నమ్మకం లేకనా? విజయవాడ వెళ్ళొచ్చాక చెప్తాను, మిమ్మల్ని నమ్మాలో వద్దో. సిద్ధు, నీ సామానంతా సర్దుకో. ఈరోజు సాయంత్రం మనం మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం, సరేనా? విజయవాడక? అవును. అక్కడ అమ్ముండదు, వేరే ఊరు వెళ్తానంది. తర్వాత అమ్మ ఇక్కడికే వస్తానని చెప్పింది. ఉంటుందో ఉండదో వెళితే తెలుస్తుందిగా. నీ సామాను సర్దుకుని రెడీగా ఉండు.
తాతయ్యా, నేను పిన్ని విజయవాడ వెళ్తున్నా మా తాతయ్య. మీ పిన్ని చెప్పిందా? మరైతే భయం ఎందుకు? అక్కడ మీ అమ్మ ఉంటుంది కదా. ఉండదు తాతయ్య, అమ్మ పని మీద వేరే ఊరు వెళ్తానని చెప్పింది. నన్ను అమ్మ వచ్చే వారికి ఇక్కడే ఉండమని చెప్పింది. నేను విజయవాడ వెళ్ళాను తాతయ్య. ఏ అమ్మ లేకపోతే పిన్ని నన్ను అక్కడ వదిలేస్తుందా? మీ పిన్ని నిన్నెప్పుడు నా కొట్టిందా? అన్నం అది బాగా పెడుతుందిగా. అంటే మీ పిన్ని చాలా మంచిదన్నమాట కదా. కాబట్టి మీ అమ్మ విజయవాడలో లేదనుకో, మీ పిన్ని నిన్న అక్కడ వదిలిపెట్టి రాదు, ఇక్కడికే తీసుకొచ్చేస్తుంది, సరేనా? అమ్మ విజయవాడలో లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చేయమని పిన్నితో చెప్పుతాతయ్యా. నిజంగానే వదినతో చెప్పండి నాన్నగారు. వదిన, నాన్నగారు పిలుస్తున్నారు. ఈరోజేనమ్మా ప్రయాణం? అవును. వాళ్ళమ్మ అక్కడ ఉండదు అని చెప్తున్నాడు కదమ్మా వాడు. ఒకవేళ ఉండకపోతే మీ మనవాణ్ణి మాత్రం అక్కడ వదిలేసి రానులేండి మామయ్య గారు. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. నాకలాంటి మనవడుంటే బావుండు అనుకున్నాను, కానీ వాడే నా మనవడు అని ఒక్కరోజు కూడా అనుకోలేదమ్మా నేను. మా సాంబడు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఒకళ్ళని మోసం చేసే మనస్తత్వం కాదమ్మా వాడిది. నీ మామగారుగా కాకపోయినా నీకన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిగా నీకు మాట చెప్పదలుచుకున్నానమ్మా. నువ్వు విజయవాడ వెళ్ళినప్పుడు మననుమానమే నిజమైతే మాత్రం మీ ఇద్దరి భవిష్యత్తుతో పాటు ఈ ఇంటి పరువును కూడా దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయమైనా తీసుకోమ్మా. నేను మొదటి నుంచి ఆలోచిస్తుంది నా కాపురం గురించి, మన పరువు గురించి కాదు మామయ్య. అనవసరంగా ఈ గొడవల్లో ఓ పసివాడు నలిగిపోతున్నాడే అని. మీరు భయపడుతున్నట్టుగా మాత్రం ఏదీ జరగదు. ఏంట్రా అలా ఉన్నావు? ఆ ముసలాడు ఏమైనా తిట్టాడా? మరెందుకు ఈ డుమ్ముగల్లో ఏడుపు మొహం పెట్టావు? నేను ఈరోజు మా ఊరు వెళ్ళిపోతున్నాను. అంటే మళ్ళీ రావా? ఏమో, మీ అమ్మ అక్కడ ఉండదన్నావుగా. మీ అమ్మ అక్కడ లేకపోతే మళ్ళీ వచ్చేస్తావా? ఏమో, మీ అమ్మ అక్కడ లేకపోతే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చామని నేను మీ తాతయ్య చెప్పనా? తాతయ్య పిన్ని చెప్తాడు. నువ్వు ఊరులేదు ఈరోజునా? రాత్రికి. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు. పర్లేదు తిను. ఏయ్ ఇట్రా. మన్నీ నాక్కడ. ఏం కావాలి? ఏమున్నాయి నీ దగ్గర? వెనీలా, చాకోబార్, స్ట్రాబెరీ. ఆ చాలు చాలు, మాకు మూడు వెనీలా ఇవ్వు. అలాగే. తిన్రా. ఏంటి తాపిగా తింటూ కూర్చున్నారు, డబ్బులేవి? ఇవాళ లేవు గానీ రేపురా ఇస్తాను. ఏంటి ఎన్సార్ చెప్పాలయ్యా, రేపు కనబడిస్తాను. ఏంటి ఆటలుగా ఉందా? పన్ని, ఈరోజు మమ్మ సొందరికి రమ్మంది, నేను వెళ్తా. రే నోరు ముసుకుని కూర్చోరా, ఏం చేయలేదా? నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? మర్యాదగా డబ్బులు ఇచ్చేయి. అబ్బా, నీ ముష్టి 15 రూపాయల కోసం పారిపోదనుకున్నావా?
నువ్వు ఒక పని చేయి, ఇంటి వెనకాల సందులోనే మా ఇల్లు, నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పి డబ్బులు తీసుకో. నేను అటు వెళ్ళగానే నువ్వు ఇటు పారిపోదావునా? నువ్వే వెళ్ళి తీసుకురా. నేను పారిపోనయ్యా బాబు. సరే రే డుమ్ముగా, నువ్వు మా ఇంటికి వెళ్ళి నేను అడిగానని చెప్పి డబ్బులు తీసురా. అమ్మ నేను వెళ్ళను. మీ అమ్మ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని ఎత్తుకుపోతాడు. ఏ ఎత్తుకెళ్ళరా, నిన్ను మేపడానికి ఐస్ క్రీమ్ బండి అమ్ముకోవాలి. వెళ్ళా. ఏ ముందు డబ్బులు ఇవ్వ. వెళ్ళరా. భయంగా ఉంది బన్ని. మీ అమ్మ తిడుతుంది, మా అమ్మ తంతది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆ రెండు నేను చేస్తాను. వెళ్ళా. ఆడతా వెళ్ళవయ్యా, డబ్బులు ఇస్తాడు. అరే డుమ్ము, మా అమ్మ అడుగుతూ మా తాత నుండి ఇస్తాడు. అబ్బా మీరా, ఏమిటండి సరసం వేళపడ లేకుండాను? సరసమా? ఏమిటి సంగతి? ఏమిటి సంగతి అని అంత తాపీగా అడుగుతారేమిటండి? పాపం ఆ పసిపిల్లవాడిని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారంటండి. అపం శుభం తెలియని పసివాడు ఒంటరిగా ఎలా బతుకుతాడండి? నా మనసు తరుక్కుపోతుందండి, నేను తట్టుకోలేకపోతున్నానండి. ఏమిటి ఇదంతా నిజం బాధే? అవునండి, ఓ పసివాడు విజయవాడ లాంటి మహానగరంలో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యం నా కళ్ళ ముందు కనపడుతుంటే ఏడవకుండా ఉండడానికి నేనేమి బండరాయిని కాదండి, మనిషినండి, మనిషిని. ఓరే నాయనో, నువ్వు నాకు అర్థం కావే. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నీ ఇష్టం. నువ్వు నాకు అమ్మో, నీ దెబ్బకి నా గుమ్మం ఏదో కిటికీ ఏదో అర్థం కాకుండా పోతుందే. సే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నీ ఇష్టమే. నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వదినా, భోంచేద్దానురా. నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి. అలాగే. సిద్ధు రా, భోంచేద్దు గాని. వద్దు. ఏమైందిరా? నాకు ఆకలిగా లేదు తాతయ్య. పర్వాలేదు, కొంచెం తిందుగానరా. వద్దు తాతయ్య, నాకు అస్సలు ఆకలిగా లేదు. సిద్ధు, ఉదయం కూడా ఏమీ తినలేదు కదా, వెళ్ళి తిను. విజయవాడలో మీ అమ్మ లేకపోతే నేను అక్కడ వదిలేసి వస్తానని భయపడుతున్నావా? మళ్ళీ మీ తాతయ్య దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? నిజంగానే తీసుకొస్తాను. పద, మనమందరం కలిసి భోంచేద్దాం. Thank you.
తిను. వెళ్ళొస్తాను మావయ్య గారు, రా. Thank you.
చెప్పింది.